సెలవు ఉన్నారు అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు సైలెంట్ టీవీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్. మనకు రైతు బంధు పథకానికి సంబంధించి ఈ ఖరీఫ్ సీజన్కి సంబంధించి అమౌంట్ ఎప్పుడు వస్తుందని రైతులు అయితే అడుగుతున్నారు. అలాగే రైతు బంధు స్టేటస్ ఏ విధంగా తెలుసుకోవాలని కూడా అడుగుతున్నారు. కొత్త వాళ్ళు ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి, అప్లై చేసుకోవడం టైం ఇస్తారా లేదని అడుగుతున్నారు. వీటన్నిటి గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్ మనకు తెలంగాణ రైతు బంధు పథకానికి సంబంధించి అసలు మే 15 వరకే ఈ ఖరీఫ్ సీజన్ 5000 రూపాయలు అయితే జమ చేయాలి, కానీ ఇప్పటివరకు అయితే జమ చేయలేదు. మేబీ ఈ లాక్డౌన్ కారణంగా లేట్ కావచ్చు. ఇక జూన్ 1st వీక్లోనైతే ఈ అమౌంట్ అయితే వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక కొత్త వాళ్ళు ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అప్లై చేసుకోవడానికి టైం ఇస్తారా లేదా అని అయితే అడుగుతున్నారు. తప్పకుండా ఇస్తారు. కొత్త వాళ్లకు ఎవరైతే ఇటీవల రిజిస్ట్రేషన్ చేసుకున్నారో భూములు, వాళ్లకు తప్పకుండా టైం అయితే ఇస్తారు. వాళ్ళు బ్యాంక్ అకౌంటు, ఆధార్ కార్డు, అలాగే మీకు బ్యాంక్ అకౌంటు, ఆధార్ కార్డు, మీ యొక్క పట్టా పాస్బుక్కు, ఈ మూడు తీసుకెళ్ళి ఏఈఓ గారికి అయితే ఇచ్చినట్లయితే అక్కడ అప్లై అయితే చేస్తారు. లేదా మీ గ్రామ పంచాయతీలో కూడా చాటింపు అయితే చేస్తారు రైతు బంధు పథకం మనకు అప్లికేషన్స్ వచ్చినప్పుడైతే. ఓకే ఫ్రెండ్స్, ఇక రైతు బంధు పథకానికి సంబంధించిన అమౌంట్ మన అకౌంట్లో పడ్డదా లేదా అని తెలుసుకోవడానికైతే మనకు ఎటువంటి వెబ్సైట్ అయితే లేదు. మనకు అంతకుముందు అయితే ట్రిజరీ ఈకుబేర్ వెబ్సైట్ ద్వారా తెలుసుకునే అవకాశం అయితే ఉండేది, కానీ ఇప్పుడైతే మనకు ఆ విధంగా తెలుసుకోవడానికి అవకాశం లేదు. ఓన్లీ ఏఈఓల ద్వారా మాత్రమే మనకు తెలుస్తుంది. లేకపోతే మనకు అమౌంట్ పడితే కనుక మన మొబైల్కి మెసేజ్ అయితే రావడం అనేది జరుగుతుంది. ఈ విధంగానైతే మీరు రైతు బంధు పడిందా లేదనైతే తెలుసుకోవచ్చు. ఈ రైతు బంధుకు సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా వెంటనే మీకు అందిస్తాను. అందుకోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్.